हरिः ओं तत्सत्। श्रीगुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां विषजे भवरोगीणां निधये सर्वविद्यानां श्रीदक्षिणमूर्तवे नमो नमः। ओंकारं సనాతన ధర్మాలలో భాగంగా మనందరి ఛానల్ చూడండి ఫ్రెండ్స్, పూజారి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా చింతిస్తున్నటువంటి అంశము నరఘోష, అలాగే నవగ్రహ శాంతి. అసలు అంటే ఏమిటి, నరఘోష అంటే ఏమిటి అనేటువంటి అంశాన్ని మనం ఈ పూజారి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లో సనాతన సాంప్రదాయంలో భాగంగా నరఘోష అనేటువంటి టాపిక్ను తీసుకుని ఉన్నాము. సో నరఘోష అంటే ఏమిటి, ఈ నరఘోషను ఏ విధంగా తొలగించుకోవాలి, ఈ నరఘోష పారి నుండి మనల్ని మన కుటుంబాలని ఏ విధంగా కాపాడుకోవాలో అనేటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్. సో ఇప్పుడు నరఘోష అంటే సాధారణంగా ప్రజలందరూ కూడా అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసుకుని బతుకుతూ ఉంటారు. చేసుకునేటువంటి పనిలో అందరూ కూడా అంటే ప్రతి ఒక్కరూ ప్రతి తల్లిదండ్రులు ఆశించేది ఏంటంటే నేను పడ్డటువంటి కష్టం నాకు కలిగేటువంటి సంతానము పడకూడదని, అలాగే నేను చేసేటువంటి శ్రమ నాకు పుట్టేటువంటి సంతానం చేయకూడదని చెప్పనేసి భావిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నవగ్రహ శాంతి గురించి ఆలోచించినట్లయితే ఈ యొక్క సంశయంలో భాగంగా నరకోశలో ఉన్నటువంటి నరుడు కంటికి నరరాయి బద్దలైనట్టు, ఇప్పుడు సపోజ్ ఒక అంశంలో మనం భావించినట్లయితే ఒక వ్యాపారి ఉన్నాడు. ఆ వ్యాపారి తనకున్నటువంటి ఆలోచనల ప్రకారం ఆర్థికంగా సంక్షోభం లేకుండా మిక్కిలి సుఖదాయకంగా తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, అలాగే సంతోషకరంగా ఉన్నాడు. అయితే ఏమైందంటే ఫ్రెండ్స్, ఇతను తన వ్యాపారంలో భాగంగా అనేక ప్రదేశాలను తిరుగుతూ ఉంటాడు, అనేక మందిని కలుస్తూ ఉంటాడు, అనేక మందితో మాట్లాడుతూ తన యొక్క వ్యాపారాల గురించి వ్యవహారాల గురించి చెబుతూ ఉంటాడు. చెప్పేటువంటి తరుణంలో అతను తన మాట తీరులో ఏ విధమైనటువంటి ఆలోచనలో కానీ ఏ విధమైనటువంటి మాట తూలత అనేటువంటిది వచ్చిన ఎడల ఎదుటి వ్యక్తికి కోపభయాలు కలిగి ఈ వ్యాపారి నుండి ఈ వ్యాపారిని ఏ విధంగా సంపాదించాడురా, తన లైఫ్ ఎంత బాగుందిరా, ఏ విధంగా కుటుంబం ఎంత బాగున్నారా, భార్యాబిడ్డలతో సంతోషకరంగా ఎంతో ఆనందంగా ఉన్నాడ్రా అని చెప్పనేసి ఈ వ్యక్తి యొక్క స్నేహితులు కానీ వ్యాపారంతో ఉన్నటువంటి తన యొక్క వ్యాపారానికి ఉన్నటువంటి తోటి వ్యాపారులు కానీ ఇతను గురించి తన యొక్క ముందు అనకపోయినా కానీ వెనకన అనగా ఇప్పుడు ఒక వ్యక్తి గురించి తన యొక్క వ్యక్తిత్వ స్వభావాన్ని ఎదుటి వ్యక్తి చెప్పలేకపోయినా ఎదుటి వ్యక్తితో వీరు మాట్లాడేటువంటి సందర్భానుసారంలో అతను ఆ వ్యాపారి గురించి ఇతను ఎంతో విధంగా సంపాదించాడు, ఎన్నో విధాలుగా వ్యవహారాలు ఎన్నో విధాలుగా ఖర్చు పెడుతూ ఉన్నాడు, ఇతను లైఫ్ చాలా బాగుంది అని చెప్పనేసి నలుగురు కంటిలో నల్లరాయి బద్దలైనట్లుగా అతను నాలుగు విధాలుగా ఎన్నో విధాలుగా మాట్లాడేటువంటి తరుణంలో ఆ యొక్క సందర్భానుసారంగా నరుడు కంటికి ఆ యొక్క నల్లరాయి బద్దలైనట్టు వారి నోట వీరి నోట నోరినటువంటి ఆరినటువంటి విధంగా ఆ యొక్క సందర్భానుసారంలో ఇరువురు అందరూ 10 మంది ఎన్నో విధరకాలుగా మాట్లాడుకుంటారు కదా ఫ్రెండ్స్, ఆ యొక్క సందర్భానుసారంలో ఈ యొక్క 10 మందిలో ఇతని పేరు నానుతుంది. అందువల్ల ఈ ఇతని యొక్క మనస్తాపం అనగా ఈ యొక్క వ్యాపారంలో కొద్దిగా రాను రాను కొంచెం ఆర్థికంగా ఇబ్బంది కలగడం, అలాగే ఎన్నో విధాలుగా సంక్షోభాలకు గురవ్వడం, ఎన్నో విధాలుగా తను చేసేటువంటి పనిలో ఎన్నో విధాలుగా ఆర్థికంగా కానీ లేదంటే శరీరానికి సంబంధించి ఎన్నో రుగ్మతలతో బాధపడుతూ ఉండటము,
అలాగే కుటుంబంలో సరైనటువంటి దాంపత్యుల మధ్య అన్యోన్యత లేకపోవడము, అలాగే ఎన్నో విధాల కలిగినటువంటి నష్టాలు కలుగుతాం, అలాగే గృహం సంబంధించినటువంటి బాధలతోనూ, వ్యాపారానికి సంబంధించినటువంటి రుగ్మతతోనూ, శరీరానికి సంబంధించినటువంటి రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు. వీరు ఎన్నో విధాలుగా ఆలోచించినటువంటి పరిభ్రమసారంగా వారు ఏ పని చేయాలి, అలా అంటే తన లైఫ్ను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, అలాగే తన ఫ్యామిలీని ఏ విధంగా పోషించుకోవాలి అని చెప్పనేసి బాధపడుతూ ఉంటారు. వారి అందరికీ ఈ యొక్క వీడియో అంకితం చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూడండి, నవగ్రహ శాంతి అంటే మనకి సాధారణంగా 9 గ్రహాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 9 గ్రహాలలో శనీశ్వరుడు అనేటువంటి శనిగ్రహం అనేటువంటి ఉంటుంది. ఈ శనీశ్వరుడు యొక్క వాహనము కాకి. అలాగే ఈ శనీశ్వరుడు సమస్త విజయాలను అందిస్తాడు, అలాగే ఈ శనీశ్వరుడు సమస్త అపజయాలను అందిస్తాడు. శనీశ్వరుడు కనుక శాంతి కలిగించినట్లయితే సమస్త ప్రజలందరూ కూడా సుఖదాయకంగా ఉంటారని చెప్పనేసి ప్రతి పూజారి అలాగే సమస్త బ్రాహ్మణులందరూ కూడా చెప్పేటువంటి విధానం ఏంటంటే, నవగ్రహ శాంతి జపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది, నవగ్రహ శాంతి జపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పనేసి చెప్పి చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో అది ఏంటి అసలు, ఆ నవగ్రహ శాంతి చేపించుకుంటే ఇతనికి కలిగే లాభం ఏంటి, ఇతను ఎందుకు ఈ నవగ్రహ శాంతి చేపించుకోవాలి అనేటువంటి అంశం ఎవరు ఆదేశించారు. సో ఆ విషయాన్ని కనుక మనం గురించి కోలాశంగా చర్చించుకున్నట్లయితే, నవగ్రహ శాంతి అంటే 9 గ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. ఈ 9 గ్రహాలకి సమస్త దేవాను దేవతలందరూ కూడా అధిపతులు ఉంటారు. ఈ అధిపతుల గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనకు ముఖ్యంగా నవగ్రహ శాంతిలో ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటి గ్రహం శనీశ్వరుడు. ఈ శనీశ్వరుడు సమస్త విజయాలను అందిస్తాడు కాబట్టి ఈ శనీశ్వరుడికి అంటే ఇప్పుడు సాధారణంగా ఫ్రెండ్స్ బ్రాహ్మణోత్తములు చెప్పేది చాలా మంచిదే. అయితే కొంతమంది ఒక విధంగా చూసుకోవాలంటే ధనము లేక ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి వారు నవగ్రహ శాంతితో బాధపడినట్లయితే అంటే ఇప్పుడు బ్రాహ్మణులు చెప్పినటువంటి పురోహితులు చెప్పినటువంటి విధముగా నవగ్రహ శాంతి చెప్పించుకోండి ఇంకా అన్ని విధాలా మంచిది అని చెప్పనేసి అన్నట్లయితే ప్రతి వారములో అంటే ఒక ప్రతి మాసములో అనగా ఒక నెలలో మనకి ఒక తిది కలిగిస్తుంది ఫ్రెండ్స్. శని త్రయోదశి అనేటువంటి తిది ఉంటుంది. ఈ శని త్రయోదశి నాడు ఎవరైతే ఈ శనికి అంటే ఇప్పుడు నవగ్రహాలు అనేటువంటి ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఎక్కడైతే శివాలయం ఉంటుందో అక్కడ మనకు ఖచ్చితంగా నవగ్రహాలు అనేటువంటి స్థాపింపబడి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఆ నవగ్రహాల వద్దకు వెళ్ళి ముందు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఆ యొక్క నవగ్రహాల చుట్టూ అనగా ఆ నవగ్రహాల గుడి చుట్టూ 9 ప్రదక్షిణాలు కనుక చేసి 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత అలాగే నల్ల నువ్వులను అలాగే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నవగ్రహ శాంతికి కావలసినటువంటి వస్తువుల గురించి చర్చించుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవగ్రహాల శాంతిలో భాగంగా మనకు కావలసినటువంటి వస్తువులు నువ్వుల నూనె 100 గ్రాములు, అలాగే నల్ల రిబ్బను, నల్ల నువ్వులు, అలాగే మనకి ఒక దీపారాధన చేయడానికి కావలసినటువంటి నూనె, ఒత్తులు, అలాగే మనకి కావలసినటువంటి వస్తువులలో భాగంగా నల్ల రిబ్బను కానీ నల్ల జాకెట్ మొక్క కానీ తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం నల్ల నువ్వులు తీసుకున్నాము, నల్ల నువ్వులను తీసుకుని ఈ శనీశ్వర స్వామికి అభిషేకం చేద్దామని చెప్పనేసి గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ 9 ప్రదక్షిణాలు గుడి చుట్టూ తిరగాలి. తిరిగిన తర్వాత అలాగే ఫ్రెండ్స్ చూడండి, ముందుగా ఆ యొక్క నవగ్రహ శాంతికి మీ యొక్క గోత్రము అనగా ప్రతి మనిషికి ప్రతి వారికి ఒక గోత్రం అనేది ఉంటుంది. ఆ గోత్రాన్ని మనం మనసులో అనుకోవాలి. అలాగే మన కుటుంబ సభ్యుల పేర్లు వివరాలను అలాగే మన యొక్క పేర్లు వివరాలను తెలుసుకోవాలి. మన పేర్లు కూడా రాసుకుని అలాగే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి భాగంలో 9 ప్రశ్నలు చేసిన తర్వాత ముందుగా నల్ల నువ్వుల నూనెను తీసుకునే ముందు ఆ యొక్క శనీశ్వర స్వామికి అంటే తలపైన ఎప్పుడూ కూడా శనీశ్వర స్వామికి నల్ల నువ్వుల నూనె పోయకూడదు ఫ్రెండ్స్. చూడండి, శనీశ్వర స్వామికి ఒక శాపం ఉంది. ఏ విధంగా అయితే ఒక మహాఘోరమైనటువంటి యుద్ధంలో శనీశ్వర స్వామికి తుంటి వద్ద గాయమవుతుంది. గాయమైనటువంటి తరుణంలో ఆ యొక్క శనీశ్వర స్వామికి శాంతి అనగా సుఖ యోజనం అనగా శాంతి పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈ నల్ల నువ్వుల నూనెను మనం స్వామివారికి అభిషేకం చేస్తాము. ఈ నల్ల నువ్వుల నూనెను కనుక మనం అభిషేకం చేసినట్లయితే ఆ స్వామివారికి
శాంతి కలిగి ఈ శనేశ్వర స్వామి వారి యొక్క మహిమ మనకు ప్రసరిల్లుతుంది. శనేశ్వర స్వామి వారి యొక్క తుంటి భాగము నుండి కింద వరకు మాత్రమే నూనె పోయాలి. నూనె నువ్వుల నూనె పోసిన తర్వాత నల్ల నువ్వులను పైనుంచి అభిషేకం చేయించాలి. అభిషేకం చేయించిన తర్వాత నల్ల రిబ్బను, అలాగే జాకెట్ ముక్కను కానీ లేదంటే నల్ల జాకెట్ ముక్క, ఎర్ర జాకెట్ పెట్టకూడదు ఫ్రెండ్స్, నల్ల జాకెట్ ముక్క మాత్రమే పెట్టాలి. ఈ నల్ల జాకెట్ ముక్కను శుభ్రంగా మెలిక పెట్టి స్వామివారికి వస్త్రంగా సమర్పించి, అలాగే రెండు తమరపాకులను అరటిపూలను స్వామివారికి నివేదన ఇచ్చి, బెల్లం ముక్క స్ఫటికను గనక మనం స్వామివారికి అలా స్వామివారికి శనివారము శని త్రయోదశి తిథి అండు ఈ యొక్క స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఆ నివేదన ఇచ్చిన తర్వాత ఒక కొబ్బరికాయను తీసుకుని స్వామివారికి నివేదన ఇచ్చి స్వామివారికి హారతి ఇచ్చినలా, ఇలా ఫ్రెండ్స్ చూడండి, ఒక 5 వారాలు కనుక శనేశ్వర స్వామివారికి మీరు అభిషేకం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మీ యొక్క వ్యాపారంలో కలిగినటువంటి నష్టాలు కానీ, అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి పరిహారాలు కానీ ఎన్నో విధాలుగా ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ప్రతి ఒక్కరు కూడా చూడండి ఫ్రెండ్స్, అంటే ఏ చేతిలో ఏ నోట్లో ఏ రాయి ఉంటుందో తెలియదు, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు కదా ఫ్రెండ్స్. సో మనం చూసేటువంటి అంశంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేయండి. లేని పక్షంలో మీకు తోచినటువంటి విధంగా ఆ యొక్క శనేశ్వర స్వామివారిని మనసులో తలుచుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి, ముందుగా మీరు 5 వారాల పాటు ఈ శనేశ్వర స్వామివారికి అభిషేకం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో అందరికీ కూడా నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఆర్థికంగా ఎవరైతే అలాగే బాధపడుతూ ఉన్నారో వారు శనేశ్వర స్వామి వారికి నరకోషతో అలాగే నవగ్రహ శాంతితో ఎవరైతే చేకూరుకోవాలనుకుంటున్నారో వారు మీ వద్ద అయినటువంటి తక్కువ ధనంతో ఆ స్వామివారిని శాంతింప చేసినట్లయితే అన్ని విధాలా మీకు సుఖదాయకంగా సంతోషకరంగా శుభకరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ, అన్ని విధాలా ఆ యొక్క సర్వేశ్వరుని కరుణాకృపా వాత్సల్యాలు మీ యొక్క కుటుంబాల్లో ఇది విరజిల్లాలని ఆశిస్తూ ఈ యొక్క వీడియోని నవగ్రహ శాంతికి చేయించుకోవాలనేటువంటి వారికి అంకితం ఇస్తూ, ఈ యొక్క స్వామివారి కరుణాకర వాత్సల్యాలు ప్రతి ఒక్కరి కుటుంబాలలో విరసిల్లాలని భావిస్తూ అందరిని కూడా సర్వే జనాసుకునో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై హింద్.